వెల్కమ్ టు డానీ తెలుగు టీవీ. మీ సమస్య మా సమాధానం సెగ్మెంట్కి స్వాగతం. ఇప్పుడు మన ముందుకొచ్చినటువంటి ఒక సందేహంతో ముందుకొస్తున్నారు ఉప్పునూతల వీరరాఘవరెడ్డి గారు హైదరాబాద్ నుంచి. ఆయన సందేహం ఏంటంటే రైల్వేలను ప్రైవేటైజ్ చేస్తున్నారు అని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి, ఇది మంచిదేనా అని చెప్పి అడుగుతున్నారు. ఆయన అసలు ప్రైవేటైజేషన్ మంచిది అని చెప్పి ఇప్పుడు అడగడం ఏంటండి? దాదాపు మనం 30 ఏళ్ళు ఒక జనరేషన్ ప్రైవేటైజ్ అయిపోయి గడిచిపోతుంటే ఇంకా మనం ప్రైవేటైజ్ చేయడం మంచిదా కాదా అనేటువంటి సందేహం తప్పు కదా. నిజానికి ప్రతిదీ ప్రైవేటైజ్ చేయడం చాలా మంచిది అనేటువంటిది నా ఉద్దేశం. ఇప్పుడు సపోజ్ లా అండ్ ఆర్డర్ ఉంది, పోలీసు విభాగమే ఉంది, పోలీసు విభాగంలో లా అండ్ ఆర్డర్ విడి ఒక ముక్క, క్రైమ్ ఒక ముక్క, అలాగే మన ట్రాఫిక్ ఒక ముక్క కింద విడగొట్టి వేలం పాట వేశారనుకోండి, ఎవరు పాడుకుంటే వారిదే పంట డబ్బు, ఆ పాడినటువంటి డబ్బులు గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి, వీళ్ళు ఆ మేరకు దాన్ని మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మనకి ట్రాఫిక్ ఉంది, ఇప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పెట్టారు, హెల్మెట్ పెట్టుకోకపోతే 1000 రూపాయలు, మొహానికి మాస్క్ పెట్టుకోకపోతే 500 నుంచి 1000 రూపాయలు ఇలా చెప్తున్నారు. కానీ పెట్టుకోకుండా తిరిగేవాళ్ళు తిరుగుతూనే ఉన్నారు కదా హైగా. అంచేత ఫైన్లు వేసినంత మాత్రం ఎవరూ భయపడరు, లేదు ఎన్కౌంటర్లు చేస్తున్నారు కాబట్టి భయపడరు, లేదు మరొకటి చేస్తున్నారు కాబట్టి భయపడరు. భయం అనేది వేరు, అసలు ఆ విభాగం వేరు. ఆందోళన చేసే వాళ్ళకి భయం ఉంది కాబట్టి వాళ్ళ శిక్షల గురించి మాట్లాడతారు, కానీ పనిచేసేవాడికి భయం ఉండదు. అది ఈ సూక్ష్మం తెలియటం అనేది చాలా ముఖ్యం. మరొకసారి చెప్తా వినండి, నేరం చేసేవాడికి భయం ఉండదు, నేరం జరిగిపోయిన తర్వాత ఆందోళన చేసేవాళ్ళకి మాత్రమే భయం ఉంటుంది. వాడిని చంపేయాలి, ఉరి తీయాలి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా అమాయకపు విషయాన్ని విషయంగా చూడటం తెలియనటువంటి అమాయకులు మాట్లాడేటువంటి మాటలు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ప్రైవేటైజ్ చేయటం చాలా మంచిది, మొత్తం అన్నిటినీ ప్రైవేటైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ముఖ్యంగా పోలీసు విభాగాన్ని ప్రైవేటైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సపోజ్ మీ ఏరియాలో లా అండ్ ఆర్డర్ని ప్రైవేటైజ్ చేసి వేలం పాట పాడారనుకోండి, ఒక మంచి బలిష్టమైనటువంటి మంచి నెట్వర్క్ ఉన్నటువంటి లోకల్ రౌడీ ఒక ఆయన పాడుకున్నాడు అనుకోండి, మీరు వెంటనే స్ట్రైట్గా వెళ్ళిపోయి ఆయనతో కంప్లైంట్ చెప్పుకోవచ్చు, ఆయన వెంటనే వాళ్ళని తీసుకొచ్చి 4 బాధి సెటిల్మెంట్ చేసేస్తాడు. అక్కడే ఇన్స్టెంట్ జస్టిస్ జరిగేటువంటి అవకాశం ఉంది. కోర్టుల్లో ఫైల్స్ పెరిగిపోయి కట్టలు రికార్డ్ రూమ్లోకి వెళ్ళి వెతుక్కోవడానికి 3 డబ్బులు ఖర్చు పెట్టడం, ఈ గొడవ అంతా ఉండదు. అసలు ఏ సమస్య అయినా గంటలో పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ప్రైవేటైజ్ చేస్తే. లా అండ్ ఆర్డర్ కనుక ఒక మంచి మేల్జాతి రౌడీ చేతి కనుక ఇస్తే అద్భుతంగా నడుపుతాడు ఆయన. అలాగే ట్రాఫిక్ కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక మంచి రౌడీ కనుక తీసుకునేటట్లయితే అతను కుర్రాళ్ళను పెట్టి 10 నిమిషాల్లో కంట్రోల్లోకి తీసుకురాగలడు, 4 బాధైనా సరే. ఇట్లా ఒక పద్ధతి వస్తుంది మనకి. ఇలా పద్ధతి క్రైమ్ ఉంది, దాన్ని ఒక అద్భుతమైనటువంటి దొంగ పాడుకున్నాడు అనుకోండి, వాడు ఒక పద్ధతిగా చేసుకుంటాడు దొంగతనాలు అవి. ఇలా ఏదైనా సరే దొంగ చేతికి తాళాలు ఇవ్వటం అంత గొప్ప పని మరొకటి లేదు అని చెప్పి మనకి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా. కాబట్టి వేలం పాట వేయటము అలాగే ప్రైవేటైజ్ చేయటం ఇవన్నీ కూడా మనకు మొదలైపోయి దాదాపు 30 ఏళ్ళు దాటిపోయింది, ఒక జనరేషన్ వెళ్ళిపోయింది. మన బడ్జెట్ కూడా నిజానికి ప్రైవేటైజ్ చేయటం వల్లనే జరుగుతుంది అనే విషయం మనకు తెలుసు. మన బడ్జెట్లో మన మీద పెడుతున్నటువంటి ఖర్చులన్నీ కూడా ఏదో ఒకటి అమ్మే పెడుతున్నారు మనకి. కాబట్టి కొత్తగా ఇప్పుడు అమ్మటం గురించి మనం బాధపడటం చాలా తప్పండి. బురదలో పొరులుతూ బురద వాసన బాగోదు అని మాట్లాడుకున్నట్టు ఉంటుంది. కాబట్టి మనం రైల్వేస్ ప్రైవేటైజ్ చేయడాన్ని ఆహ్వానిద్దాం, అలాగే మరిన్నింటిని కూడా ప్రైవేటైజ్ చేయమని ప్రభుత్వాన్ని ప్రోత్సహిద్దాం. ఈ మధ్య గ్యాస్ సబ్సిడీ నుంచి బయటకు వచ్చేస్తామని శపథం చేయండి అని చెప్పి మోడీ గారు చెప్పారు, మాకు సబ్సిడీ వద్దు అని చెప్పండి అని చెప్పి. అట్లా ఆ స్పిరిట్ పెంచుకోవాలి మనందరం కూడా, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉప్పునూతల రాఘవరెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ విజ్ఞప్తిని పక్కన పెడుతున్నాం మనం. ఇకపోతే అంటే నేను కానీ ఆయన కానీ కాదండి, ఈ విషయం పోతే ఇప్పుడు అంతర్వేది నుంచి ఒక ప్రశ్న నిమ్మకాయల రామనాథన్ నాయుడు గారు అడుగుతున్నారు. ఈయన ఏమంటారంటే బీజేపీతో పొత్తు నిప్పుతో చలగాటం ఆడటమే అని మన విజయసాయిరెడ్డి గారు అంటున్నారు. ఈ మధ్య బీజేపీతో కొంత ఘర్షణ వాతావరణంలో ఉంది, అక్కడ
ఈ అంతర్వేది రథం వ్యవహారం తర్వాత వైసీపీకిను తర్వాత బీజేపీకి కొంత చెడినట్టుగా వాతావరణం కనిపిస్తుంది. విష్ణువర్ధన్ రెడ్డికి అలాగే విజయసాయి రెడ్డి గారికి మధ్యలో మాటల యుద్ధం కూడా జరుగుతుంది. అంటే అక్కడ చర్చి గొడవ ఒకటి జరిగింది. ఆ చర్చి గొడవలో మా వాళ్ళని అనవసరంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మొన్న ఆయన వీధిలోకి రావటం, ఆయన అరెస్ట్ చేయటం దాకా వ్యవహారం వెళ్ళింది మనకు తెలుసు. అంటే ఇప్పుడు కొత్తగా నిప్పుతో చెలగాటం అనే మాట ఎందుకు వచ్చింది అంటే, నిప్పు అనేది ఒక్కొక్క పద్ధతిలో ఉంటుందండి. ఇప్పుడు ఆకలేసిన బిడ్డ అమ్మ అని ఒకలా అరుస్తాడు, కడుపు మండిన కొడుకు అమ్మ అని ఇంకొకలాగా అరుస్తాడు అని చెప్పి మనకు ఒక నానుడి ఉంది కదా. అలాగే నిప్పు కూడా మన సిగరెట్ అంటించుకునేటప్పుడు నిప్పు చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది, అలాగే ఎదుటివాడి కొంప అంటించేటప్పుడు కూడా నిప్పు మనకు చాలా ఆప్యాయంగా అనిపిస్తుంది. మన కొంప తగలబడినప్పుడు మాత్రమే నిప్పు చాలా ప్రమాదకరం అనే విషయం మనకు తెలుస్తుంది. ఇది సూత్రం. ఆ సూత్రం వలన తెలుగుదేశం వాడి కొంప అంటించేటప్పుడు వైసీపీ వాళ్ళకి నిప్పు పట్ల మిత్రాభిప్రాయం ఏముంది తప్ప వ్యతిరేక అభిప్రాయం లేదు. అలాగే తమ అవసరం కోసం స్నేహం చేసినప్పుడు కూడా నిప్పు బాగానే ఉంది. ఇప్పుడు దాంతో చలగాటం లాగా అనిపిస్తుంది, ఇప్పుడు నిప్పుతో చలగాటంలా అనిపిస్తుంది. అంటే ప్రమాదకరం అని ఇప్పుడు అనిపిస్తుంది. అంచేత ఇది కేవలం వారికి వారి అనుభూతిలోంచి వచ్చినటువంటి మాటే తప్ప గుండె లోతుల్లోంచి వచ్చింది కాదు. రేపు పొద్దున్న సిగరెట్ వెలిగించుకోవడానికి మళ్ళీ నిప్పు అవసరం అవ్వచ్చు, అదే నిప్పు అవసరం అవ్వచ్చు. అంటే మనకు చాలా యూసేజ్ ఉంది. ఎవడో ఊళ్ళో ఎవడో పంప తగలబడుతుంటే చుట్టకి నిప్పు దొరికింది కదా అని ఆనందపడ్డాట ఎవడో. ఈ బాపతు జనాలు చాలామంది ఉంటారు కాబట్టి అలాగే అంతవరకే చూడాలి తప్ప ఇదేదో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉన్నది లేరు అన్నది కూడా ఎందుకే. ఈ జ్ఞానం ఉండాలి మనకి. ఈరోజునేదో ఆయన తిట్టాడు కాబట్టి ఇలా అనుకుంటే, మా చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ప్రమాణ స్వీకారాలే చేశాడు. ఆయన ఆత్మవిమర్శలు చేసుకున్నాడు ఎన్టీ రామారావు గారి విగ్రహం సాక్షిగా. బీజేపీతో స్నేహం చేయడం నేను చేసిన తప్పు, భవిష్యత్తులో ఇలాంటివి జరగదు అని ఆయన ఒక మహానాడులో ఎన్టీ రామారావు గారి మీద ఓటు తీసుకుని చెప్తుండగానే ఆ విగ్రహం కళ్ళంట నీళ్లు పెట్టుకుంది. కరెక్ట్గా మహానాడు జరిగినటువంటి 3 నెలల్లో మళ్ళీ బీజేపీతో స్నేహం చేశాడు ఆయన. ఇట్లా ఉంటుంది, నిప్పు అనేది ఉంటుంది. అది ఎలా కావాలంటే అలా వాడుకుంటూ ఉంటారు, సందర్భావసరాలని బట్టి వాడుకుంటారు తప్ప ఇదేదో ఇక్కడితో అయిపోయింది వీళ్ళ బంధం ఇలాంటి ఎండింగ్స్కి వచ్చి ఆలోచించొద్దు అని చెప్పి మనం నిమ్మకాయల రామనాథం నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రశ్నని ఇలా పక్కన పెడుతుంది. పైగా పువ్వు అనేటువంటిది పంచభూతాల్లో ఒకటి. నిప్పు, నీరు, గాలి ఇవన్నీ పంచభూతాల్లో వ్యవహారం కదండి. అందుచేత ఇప్పుడు అదేదో సాగర సంగమం సినిమాలో పంచభూతాలు అంటే భూతాలు దయ్యాలు లాగా నర్తించావా అని జయప్రద గారు అడుగుతుంది శైలజ. అట్లా భూతాలు దయ్యాల్లా చూడకండి, అది తప్పని చెప్పి కమల్ హాసన్ గారు అన్ని రకాల డ్యాన్సులు చేసి చూపిస్తాడు. అందుచేత ఇక్కడ పంచభూతాలలో ఒకటిగా మాత్రమే నిప్పును చూడాలి. మీరు వరదలు వచ్చినాయని చెప్పేసి, ఇప్పుడు వర్షం పడుతూ ఉంటుంది, కాని కాలంలో వర్షం పడుతున్నా కానీ ప్రభుత్వాలు ఆనందిస్తాయి వర్షం పడితే. వర్షం పడకపోతే ప్రభుత్వాలు కూడా ఎండిపోతాయి, అది మనకు తెలుసు. అది సకాలమా అకాలమా అనేది పక్కన పెట్టి వర్షం పట్టడం అనేది ముఖ్యం. అప్పుడు ప్రభుత్వం పచ్చగా ఉంటుంది. పొలాలు పచ్చగా ఉంటాయా ఎండిపోతాయా ఆ గొడవ వేరు. ప్రభుత్వం పచ్చగా ఉండాలంటే ఆ ప్రాంతంలో ఖచ్చితంగా వర్షాలు పడాలి, అది అకాలమైనా సకాలమైనా పర్వాలేదు. ఇలా చూడాలి మనం విషయాలను, ఇలా అర్థం చేసుకోవాలి. అలాగే నిప్పుని కూడా అలా సాత్వికంగా అర్థం చేసుకోవాలి. ఈ రోజున మనకు మన కొంపకి తగిలింది కాబట్టి నిప్పును తిట్టి రేపు పొద్దున మనకు సిగరెట్కి అవసరమైనప్పుడు ప్రేమిస్తానంటే ఎట్లా కుదురుతుంది? ఎప్పుడు కూడా ప్రేమించాలి, నీటిని ప్రేమించాలి, నిప్పును ప్రేమించాలి, గాలిని ప్రేమించాలి. మరి అది ప్రేమించకపోతే ఎట్లా కుదురుతుంది అండి? పంచభూతాలతో కలిసి కదా మనం ఉండాల్సింది, సహజీవనం చేయాలి కొత్త డిక్షన్ ప్రకారం. కాబట్టి ఆ పద్ధతిలోనే మరి మన వ్యవహారాలు నడుస్తున్నాయనేటువంటి విషయాన్ని గుర్తించుకుని బీజేపీ గురించి మాట్లాడాలని చెప్పి మనం వైసీపీ వారికి విజ్ఞప్తి చేయడం తప్ప మరేం చేయలేము నిమ్మకాయల రామనాథం నాయుడు గారు, అది విషయం. పోతే ఇప్పుడు మరొక ప్రశ్న అదేమిటంటే, ఇప్పుడు వరుసగా ఈ టీడీపీ నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు కదా ఎమ్మెల్యేలు. ఇప్పుడు విశాఖపట్నం ఎమ్మెల్యే కూడా దాదాపుగా సంచి సర్దేసుకుని ఈరోజు మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం ఆయన ముఖ్యమంత్రి గారి సన్నిధిలో
వైసీపీలోకి నిమజ్జనం అవుతున్నారు అని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తుంది. అది నిజమే కావచ్చు, అది ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అని చెప్పేసి మనకు విశాఖపట్నం నుంచి సింహాచలం అప్పన్న గారు అడుగుతున్నారు. మరి ఆయనకి మనం ఏం చెప్పగలం అంటే, ఇప్పుడు పార్టీలు మారటం అనేదాన్ని వ్యతిరేకార్థంలో చూడదు. ఏదైనా సరే ఇప్పుడు పాజిటివ్ అంటే చాలా భయపడుతున్నారు ప్రజలు, కానీ పాజిటివ్గానే ఆలోచించాలండి. నెగిటివ్ అనేది దుర్మార్గమే, కరోనా వరకు మాత్రమే అది మంచిది తప్ప మిగిలిన విషయాల్లో నెగిటివ్ ఆలోచన అనేటువంటిది మంచిది కాదు. పాజిటివ్గా ఆలోచన, ఇప్పుడు అధికారం కోల్పోయినటువంటి పార్టీలు, అధికారం లేనటువంటి పార్టీలో భారంగా అక్కడ ఉండి ఆ నాయకుడిని ఇబ్బంది పెట్టే కంటే కూడా శుభ్రంగా ఆయన అధికారం లేదు కాబట్టి బయటకు వచ్చేసి అధికారం ఉన్న చోటకు వెళ్ళి అక్కడ ఉండడం మంచిది కదా. ఇప్పుడు తండ్రికి ఉద్యోగం పోయిందనుకోండి, కొడుకులు కూడా ఆయనకు భారంగా ఇంట్లో ఉండటం ఎంత దుర్మార్గం, అది ఎంత భారం ఆయనకి, గుండెల మీద కుంపటి కదా. కాబట్టి ఆ కొడుకులు బయటకు వెళ్ళి ఎక్కడో చోట నాలుగు పనులు చేసుకుంటూ బతికారనుకోండి, ఆ తండ్రికి ఎంత స్వాంతన. అట్లాగే అధికారం కోల్పోయినటువంటి పార్టీకి భారంగా అందులో ఉండటం కన్నా కూడా అధికారం ఉన్న చోటకి వెళ్ళి రేపు పొద్దున తెలుగుదేశానికి అధికారం వస్తే మళ్ళీ రారా, వచ్చేస్తారు కదా అందరూ చక్కగా, అట్లా ఆలోచించాలి. అంటే అధికారం లేనప్పుడు ఆ నాయకుడికి భారంగా అక్కడ ఉండటం కంటే కూడా ఆయనకి కొంత రిలాక్సేషన్ కల్పించి ఆయనకు కొంత స్వాంతన చేకూర్చి అలా అధికార పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది సబబే. ఈ విషయం నిజానికి వాళ్ళ నాయకుడే వాళ్ళకి నేర్పాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజున తెలుగుదేశం పార్టీ మీద ఓడిపోయినప్పుడు ఇదే జ్ఞానం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీలోనే ఆయన వాళ్ళకి భారంగా లీడే, చక్కగా వాళ్ళ మామగారి పార్టీ అనేటువంటి అంతకుముందు శపథం కూడా చేశాడు ఆయన. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మా మామగారి మీద పోటీ చేస్తాను అన్న పెద్ద మనిషి ఏమాత్రం సిగ్గు బిడియం ఇలాంటి దిక్కుమాలిన లక్షణాలు ఏవీ లేకుండా చాలా పద్ధతిగా ఆయన వెళ్ళి తెలుగుదేశం పార్టీలో కలిసిపోయాడు. అది ఆ స్పిరిట్ని కొనసాగిస్తూనే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు కూడా చక్కగా అధికారంలో లేనటువంటి ఆ పార్టీకి భారంగా అక్కడ ఉండకుండా అధికార పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. రేపు పొద్దున మళ్ళీ ఈ పిల్లలందరూ ఆ చెట్టుకి నాలుగు కాయలు కాస్తే మళ్ళీ ఆ చెట్టు కిందకి రారా, ఆ పార్టీకి అధికారం వస్తే మళ్ళీ అక్కడికి రారా, ఆ తండ్రికి మళ్ళీ ఉద్యోగం వస్తే అక్కడికి రారా. వస్తారు, తప్పనిసరిగా వస్తారు. ఈ సుహృద్భావ వాతావరణంలోనే ఆలోచించాలి తప్ప వీళ్ళేదో పార్టీకి రాజీనామా చేశారు, వీళ్ళేదో సిద్ధాంతానికి ద్రోహం చేశారు, వీళ్ళేదో వెన్నుపోటు పొడిచారు ఇలాంటి ఆలోచనలతో మీరు మనసులు పాడు చేసుకోవడం తప్ప మరొక ప్రయోజనం మీరు సాధించేది ఉండదని చెప్పి మరి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అప్పన్న గారు. అంచేత మీరు విషయాన్ని విషయంగా చూడటం అనేటువంటిది ముందు నేర్చుకోమని నేను చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. స్వస్తి.